ఇప్పుడు ఏదైతే ఉందో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో చూశారు కదా, రిలీజ్ చేశారు నవరత్నాలు ప్లస్ అంటున్నాడు, అంతకంటే భిన్నంగా ఉంటాయి అని చెప్పేసి రేపు మధ్యాహ్నం ఏదైతే ఉందో ఎన్డీఏ కూటమి మీదుగా మేనిఫెస్టో రిలీజ్ చేయబోతున్నారు టీడీపీ పార్టీ వాళ్ళు, ఎలా ఉండబోతున్నారు రేపు? అమలు అయ్యే జగన్ చెప్పాడు, అమలు చేయగలుగుతాను అనుకునే జగన్ చెప్పాడు, అమల్లో చేయలేని వాళ్ళు చెబుతారు రేపు పొద్దున, ప్రజలు కూడా విస్తుపోయేటువంటి పథకాలు వాళ్ళు చెబుతారన్నమాట. ఇప్పుడే చార్టర్డ్ ఫ్లైట్ ఇంటికి ఇస్తాను అంటాడు రేపు పొద్దున, నమ్ముతారా? నమ్మరు. జగన్మోహన్ రెడ్డి రైతు రుణమాఫీ చేయలేనని చెప్పి ఉన్న పథకాలన్నీ పెంచి అమలు చేస్తూ ఉన్నాడు. రేపు పొద్దున ఆయన ఏం చెబుతాడు? నేను రైతు రుణమాఫీ చేస్తా అంటాడు, నమ్మడు. కేజీ బంగారం ఇస్తానంటాడు, నమ్మడు. ఎందుకు నమ్మరు? నా దగ్గర అపారమైన అనుభవం ఉంది, అసలు రాజకీయ అనుభవం ఉంది, సంపద సృష్టించగల టాలెంట్ ఉంది, ఓ మంచి విజన్ ఉన్న నాయకుడు నేను, ఇబ్బంది లేదన్నాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నాడు, రాష్ట్ర ముఖ్యమంత్రిగా అతనికి ఎంతైతే హుందాతానో, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపే హక్కు ఎంతైతే ఉందో, సేమ్ ఈక్వల్గా ప్రతిపక్షానికి కూడా అంతేటువంటి ఇది ఉంది. ఏమో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, నీ సలహాలు నీ విజనరీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్ట సంపద చేయాలో ఆయన చేస్తాడు. మరి నువ్వు చెప్పినా నువ్వే చేసినట్టే కదా, నువ్వు చెప్పొచ్చు కదా, అంటే నీ దగ్గర ఏమి లేవు, కళ్ళబొల్లి మాటలు కుర్చీ ఎక్కాలి, ఏదో ఒకటి చేయాలి, చెప్పాలి, ప్రజలను మభ్య పెట్టాలి, ఇది తప్పితే ఏమి లేవు. మొన్న కూడా మా ఇంట్లో వాళ్ళని తిట్టాను, కుంభస్థలాన్ని పగల కొడతానని అక్కడ అన్నటువంటి దత్తపుత్రుడు వచ్చి మళ్ళీ ఇక్కడ క్యాంపెయిన్ చేస్తా తిరుగుతున్నాడు వాళ్ళకల్లి. ఈ విధంగా మాట వాళ్ళకెళ్ళి క్యాంపెయిన్ చేస్తానంటారు, మీరు ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఉందో సింహం సింగిల్గా వస్తుంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీ పార్టీ వాళ్ళు అంటున్నారు. సింహం సింగిల్గా వస్తుందంటే ఒక కుక్కకి ర్యాబిస్ వ్యాధి వచ్చినాక దాన్ని తోలుతాం కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, చాలా దారుణమైన వ్యాఖ్యలు. అక్కడ ఎక్కడైతే ఈ పిఠాపురంలో నిలబడుతున్న పవన్ కళ్యాణ్ గారికి రేపొద్దున అక్కడ ఉన్నటువంటి సాధారణ మధ్యతరగతి పేద ప్రజలందరూ కూడా ఒక మాట అయితే జనాల్లో స్పష్టంగా వినిపిస్తూ ఉంది, అది ఉవ్వెత్తున పెద్దదా ఇందు కూడా ఈరోజు. ఆ మాట ఏంటంటే రేపొద్దున పవన్ కళ్యాణ్కి ఓటేస్తే ఏదన్నా నియోజకవర్గ ప్రజలకు ఒక లెటర్ యాడ్ మీద సంతకం కావాలంటే మేము హైదరాబాద్ పోవాలన్నా బెంగళూరు పోవాలన్నా ఏడకు పోవాలా, ఆయన ఏడుంటాడో మాకు తెలియదు అనే పరిస్థితిలో అది ఆ నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ పిఠాపురంలో గృహప్రవేశం చేశాడు కదా, గృహప్రవేశం అద్దెకు తీసుకున్నాడండి, సినిమా సెట్టింగ్లకి ఆడాడ కూడా అద్దెకు తీసుకుంటా ఉన్నాడు, తర్వాత కొద్ది రోజుల భవనాన్ని కొద్ది రోజుల భవనాన్ని ఇది కూడా సెట్టింగే, ఖాతా ఈ ఓడ తీసే సెట్టింగ్లు ఎవడో ఇంటిని ఇతను అద్దెకు తీసుకున్నాడు అంతే. చూస్తే పవన్ కళ్యాణ్ తరపున ఏదైతే ఉందో నాగేంద్రబాబు గారి భార్య పద్మజ వాళ్ళ వదిన, నాగేంద్రబాబు వరుణ్ తేజ్ అటు చూస్తే జబర్దస్త్ కామెడియన్స్ అందరూ ప్రచారం చేస్తున్నారు కదా. సినిమా కదండి, సినిమాలో సకల రసాలు ఉండాలి కాబట్టి ఆ రసాలన్నీ ఆడ తిరుగుతున్నాయి, రసాలతో ఉపయోగం ఏమీ లేదు.